హైదరాబాద్ నగరంలో లుంబిని పార్క్ గోకుల్ చాట్ లో జరిగిన జంట పెళ్ళిళ్ళ దగ్గర నుండి ఇదంతా మొదలైంది. ఎన్ఐఏ అని పిలువబడే ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. ఇది కేవలం ఇలాంటి తీవ్రవాదులను పట్టుకోవడం కోసమే ఆ సంస్థ పుట్టింది. అందుకే ఈ వైల్డ్ డాగ్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, అలాగే ఆ గ్రూప్ నాయకుడు వైల్డ్ డాగ్ గా మారాడు అనేది దీని గురించిన కథ. వాస్తవ సంఘటనల ఆధారంగా చేసింది కావడం వల్ల గ్రూప్ లీడర్ పాత్ర కోసం కాస్త ఎక్కువ ఇమేజ్ ఉన్న నాయకుడు కావాల్సి వచ్చింది. నాగార్జున గారు పోషిస్తున్న పాత్ర విజయవర్మ. తన నిక్నేమ్ వైల్డ్ డాగ్. తనకు అరెస్టులపై నమ్మకం ఉండదు, కేవలం కాల్చి చెప్పడం. ఇంతకు ముందు కొన్ని రచనల పరంగా కలిసి పనిచేసినప్పుడు నాకు సాల్మన్ తెలుసు. తను చాలా బ్రహ్మాండమైన రీసెర్చ్ చేశాడు. నేను ఎలాంటి ప్రశ్న అడిగినా సరే సమాధానం తన దగ్గరుండే. అతను చాలా పర్ఫెక్ట్. ఏం చేస్తున్నాడో అన్ని అతనికి ఖచ్చితంగా తెలుసు. మనం అన్ని తెలుగు సినిమాల్లో చూసే రెగ్యులర్ యాక్షన్ ఈ సినిమాలో ఉండకూడదు అనుకున్నాం. ఈ సినిమాలో ఎవరైనా ఫైట్ చేసినప్పుడు అది చంపడానికి చేసే ఫైట్, అవి హెడ్ షాట్ లేదంటే అవతల వాళ్ళని చంపేయడం. అందుకే మేము ఓ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ను తెచ్చే ప్రయత్నం చేశాం. మేము డేవిడ్ ఇస్మెల్లాను ఫైనల్ చేసుకున్నాం. డేవిడ్ స్టైల్ పూర్తిగా వాస్తవికంగా ఉంటుంది, ఆధునికంగా ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ తర్వాత మాకు కోవిడ్ వైరస్ దెబ్బేసింది. దాంతో మేము ఇస్మెల్లాను ఇక్కడికి తీసుకురాలేకపోయాం. అప్పుడు నాకు బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ గుర్తొచ్చాడు. శ్యామ్ సార్ చాలా ఖచ్చితత్వం ఉన్న మనిషి. అప్పటికే ప్లాన్ చేసి పెట్టుకున్నవే మమ్మల్ని ఆయన చేయమనేవాడు. మేము కేవలం వెళ్లి వాటిని అమలు చేసేవాడు అంతే. మాకు పెద్దగా సమయం లేదు. అయినప్పటికీ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు చేయడం అనేది ఒక జీనియస్ వల్లే అవుతుంది. యాక్చువల్గా ఈ కథను మేము ఎంచుకున్నప్పుడు మాకున్న మొదటి ఛాలెంజ్ ఏంటంటే సన్నివేశాలను క్వాలిటీతో పాటు త్వరగా షూట్ చేయగల ఒక డిఓపిని మేము ఎంచుకోవడం. ప్రీ ప్రొడక్షన్ దశలో నేను సాల్మన్ మొత్తం చర్చిస్తున్నప్పుడు సినిమా వాస్తవంగా జరుగుతున్నట్టు కనిపించేలా అంత నిజంగా అనిపించడం మాకు ముఖ్యం. అందుకే లైటింగ్ స్టైల్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. చూసే ప్రేక్షకులకు కూడా వాళ్ళు కూడా అందులో ఒక భాగమే అనిపించాలి. షనిల్ చాలా కూల్ గా ఉంటాడు, కానీ వర్క్ లో మాత్రం వైల్డ్ డాగ్. చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడైనా సరే అతి కష్టమైనటువంటి రిస్కీ షాట్స్ ను కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ముఖ్యంగా లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడంలోనే మాకు ఛాలెంజెస్ ఎదురయ్యాయి. ఎందుకంటే మేము హిమాచల్ ప్రదేశ్ మనాలిలో షూట్ చేసి నేపాల్ అని నమ్మించాం. రోతాంగ్ పాస్ లో షూట్ చేస్తున్నప్పుడు అది చాలా ఎత్తైన ప్రదేశం, బలమైన గాలులు వీస్తుండేవి. అక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే కెమెరా సరిగా పనిచేయకపోవడం. అంత ఎత్తులో షూట్ చేస్తున్నప్పుడు పరిగెడుతూ ఉంటే చాలా త్వరగా ఊపిరాడని పరిస్థితి ఎదురయ్యేది. ఎవరికి ఎలాంటి సమస్య రాకుండా అందరికీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయాల్సి వచ్చేది. మాకు బాంబే షెడ్యూల్లో నాగసార్ రోడ్ పైకి రాగానే చాలా మంది వచ్చేసారు. మేము ఆ రోజు ఇన్ని షాట్స్ తీసుకుంటే అయిపోతుందని డిస్కస్ చేసుకున్నాం, కానీ కుదరలేదు. జనంతో సన్నివేశం షూట్ చేయాల్సి వచ్చినప్పుడల్లా అందరూ మాస్క్ వేసుకుని ఉండటం కనిపించేది. మాస్కులు ధరించి ఉన్న వాళ్ళు కనిపించకుండా ఉండటం కోసం లొకేషన్ మొత్తం మా జూనియర్ ఆర్టిస్టులతో నింపాల్సి వచ్చింది. అదే సన్నివేశం కంటిన్యూటీ సీక్వెన్స్ మేము కోవిడ్ తర్వాత షూట్ చేస్తున్నాం. అంటే 4 నెలల తర్వాత మేము ఖచ్చితంగా అలానే కనిపించాల్సి వచ్చేది. అదే మాకు పెద్ద ఛాలెంజ్. నిజంగా సినిమా చూస్తున్నప్పుడు మేము పడ్డ కష్టాన్ని మర్చిపోయాం. సినిమా చేస్తున్నప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో చూస్తున్నప్పుడు మీరు అంతే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.